ఈనాడు పత్రికాధినేత ప్రముఖ నిర్మాత రామోజీరావు మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టికుమార్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. కొద్ది రామోజీరావుని అరెస్ట్ చేద్దాం, ఒక బెడ్ మీద ఉన్న 86 సంవత్సరాల వ్యక్తిని అరెస్ట్ చేద్దాం అనుకుని అన్యాయం కాదా? ఇంకా ఆయన ఎంతో కాలం మన మధ్య ఉండేవారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు పగలకు ఆయన మనోవేదన చెందడం వల్లే ఆరోగ్యం దెబ్బతిందని చెప్తున్నారు. ఆయన దగ్గర కొన్ని కీలక పత్రాలు ఉన్నాయి, ఇలాగ విజయ కుమార్ రెడ్డి గారిని పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఏపీలో ఎన్నికల ఫలితాలు రాగానే అరాచక పాలన అంతమొందిన వార్తలను చూసుకున్న అనంతరమే ఆయన మనశ్శాంతితో తుది శ్వాస విడిచారు. కోకోలల మందికి ఆయన ఆదర్శప్రాయులు, స్ఫూర్తి ప్రదాత. రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి చిన్న సినిమాలు కూడా షూటింగ్ చేసుకునేందుకు ఎంతగానో సహకరించారు. నేను నిర్మాతగా తొలినాలలో బండ్ల గణేష్ హీరోగా తీసిన సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో చేయడానికి కారణం చిన్న సినిమాల పట్ల ఆయనకున్న ఆదరణ, పెద్ద మనసే. చిన్న సినిమాలు సైతం ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేసుకోవచ్చని చాటి చెప్పారు. నేడు ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఉన్నప్పుడు ఆయన అమూల్యమైన సూచనలు, సలహాలను ఇచ్చి మార్గదర్శకులుగా నిలిచారు. కొత్త వాళ్లతో ఆయన సినిమాలు తీసి ఎంత పెద్ద హిట్ చేయొచ్చో నిరూపించారు. 2008లో ఒకసారి ఫ్లైట్లో చెన్నైకి వెళ్తున్నప్పుడు అదే ఫ్లైట్లో వారి పక్కన కలిసి ప్రయాణించే అదృష్టం, అనుబంధం నాకు కలిగింది. ఆ సందర్భంగా వద్దు అని వారించి మరీ వారి లెగసీని వారే మోసుకుని వెళ్లటం ఆయన నిరాడంబరతకు ఒక ఉదాహరణ. దర్శక నిర్మాతలుగా దాసరి నారాయణరావు గారు ఆయన సమకాలీకులు. కొత్త వాళ్లను, చిన్న సినిమాలను పోటాపోటీగా తీసి చిత్రసీమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించేవారు. నిజాయితీగా వార్తలను ఉన్నది ఉన్నట్లుగా ప్రజెంట్ చేసేవారు. అయితే ఉదయం 5 గంటలకే ప్రపంచం నలుచెరిగేలా పేపర్ను అందించడంతో పాటు ఈటీవీని సైతం ప్రజల చెంతకు చేర్చి చైతన్యాన్ని నింపారు. పత్రికలలో వార్తలకు సంబంధించిన భాష ఎలా ఉండాలో తన ఈనాడులో రాసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన రామోజీరావు గారు లేరు అనే మాట అందరికీ దిగ్భ్రాంతిని గురి చేస్తోంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అంటున్నారు నట్టికుమార్. చాలిక అన్నీ ఆయన ఎందుకెలాగో అన్ని ఛానల్లో అయ్యే ఉంటాయి కాబట్టి ఇవాళ నేనే పెట్టాలి.